సాధారణ జీవితం నుంచి అసాధారణ పరిస్థితుల వరకు అన్ని విభాగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఆఫీస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం తక్కువ దర్శనం అంటే కొన్ని సహజంగా ప్రకృతి ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఆడవాళ్ళు కొన్నాటికి పని చేస్తారు, మరి మగవాడు పిల్లలు కనబలా, అందరు సమానంగా కనాలి, సమానంగా కలిగితే పిల్లలు కనాలి, సరిమీదే నేను పిల్లలు కనలేదు. అలాగా ప్రకృతే డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ అది ఎలా ఉన్నప్పుడు కూడా తెలివితేటలో కానీ కూడా చెప్తున్నాయి, ఎవడో 100% ఉంటే ఉండాలి మగవాడు, ఏదో గట్టిగా ఉంటే ఆడాలి వచ్చాము, కానీ ఏ ఆడది మాట వినకుండా మగవాడు ముందుకెళ్తాడు అనేది కళ. నేనే చైర్మన్ గారు, నీకు చైర్మన్ కావచ్చు, నేను తిరిగి నాయకుడు కావచ్చు, కానీ ఇంటికి వెళ్ళిపోతే కాదు చెప్పిన మాట వినవచ్చిందే. ఆ చరిత్రలు కూడా చెప్తున్నాయి. కృష్ణుడు అంతలోనే సచ్చిపోయి కాలుతో తిని మీరందరూ చూశారు కదా సినిమాలో కూడా. అంటే కాకపోతే ఇప్పుడు మార్పు ఏంటంటే ప్రభుత్వాలు కూడా ప్రతి ఆడపిల్లని చెప్పుడు డాక్టర్ గారు వచ్చారు, మనం చూస్తున్నాం టైంలో సన్మానం కూడా చేయబోతాం. మహామేధావులు కూడా డాక్టర్లో ఉన్నారు, ఇంజనీర్లో ఉన్నారు, మరి ఇందిరాగాంధీ కూడా పరిపాలించింది, అలాగే అనేక మంది చాలా ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్ళు తెలివితేటలో తక్కువ కాదు, ప్రకృతి ధర్మం కూడా కొంత తేడా పాడు ఉండొచ్చు. మీరు మీద సమానం అంటే నేను పోసిన బలం మీరు మోయలేరు కదా, భగవంతుడే సృష్టిలో కొంత తేడా పెట్టాడు, కొద్దిగా మీరు మీ శక్తి తక్కువ పెట్టాడు, అంటే తెలివితేటలు ఎక్కువే. భగవాన్ ఎటువంటి పరిస్థితులు ముందుకేమో అందులో మాత్రం అందరూ ఒప్పుకొని వచ్చిందే. కాకపోతే ప్రకృతి ధర్మం కొంత డిఫరెన్స్ ఉంది తప్ప ఇంకా కొన్నాళ్ళకి ఆడవాళ్ళు తప్పనిసరిగా అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని వస్తారని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనప్పటికీ